వివాహితర సంబంధం అంటగడుతూ భర్త నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు అత్తమామలు ఆడపడుచులందరూ కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయింది. చివరికి తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ లో నివాసముంటున్న రవళిని కాపురలోని శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటేష్ కి ఇచ్చి 2017 జూన్ 14 పెద్దలు వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్న కానుకల కింద 8 లక్షల నగదు 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. అయితే సదరు వెంకటేష్ కు రవళితో పెళ్లికి ముందే మరో యువతితో వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో వివాహం జరిగిన 7 ఏళ్ల వరకు బాగానే చూసుకున్నా తర్వాత భర్త అత్తమామలు ఆడపడుచుల వేధింపులు మొదలయ్యాయి. భర్త వెంకటేష్ మారతాడని చూసిన రవళి భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చివరికి తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. భర్త వెంకటేష్ చెడుతిరుగుళ్లు తిరుగుతూ తనను చంపాలని కూడా చూశాడని రవళి ఆరోపిస్తోంది. నాకు 5 ఇయర్స్ అయితే మ్యారేజ్ అయ్యి 2017లో అయింది. బాబు పుట్టాడు. బాబు పుట్టేదాకా కొంచెం కొంచెం మంచిగా చూసుకున్నారు. తర్వాత నుంచి టార్చర్, అనుమానం, కొట్టుడు, తాగుడు, అలా అబ్బాయిలు తీసుకొచ్చుడు, గంజాయి, అతను పెట్టే హింస అనేది ఏది లేదు. మామ గుంజుతాడు లోపలికి రాని, అత్త ఎవరి మీద మాట్లాడి నేనే ఒక నా కొడుకు అలవాటు చేసిందే నేర్పించవే ఊరు చెప్తారే ఏ మీడియా ఉంది, ఏ పోలీస్ స్టేషన్ ఉంది, ఎవరున్నారు, ఏదైనా సరే పైసా వేస్తే అయిపోతుంది. అదే గ్యాస్ లీక్ చేసి ఒకరోజు బయటకు వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాకు తెలియదు అని చెప్తుడు. మొన్న అబ్బాయిలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్ని చెప్పరాని మాటలు, బాడీ మొత్తం దెబ్బలే ఉన్నాయి, చెప్పుకోలేను అసలు. నేను మాటలతో టార్చర్, కొట్టుడు, గొంతు పాటు ఇట్లా పైకి లేపుతాడు. నాకు అందరి లెక్క న్యాయం కావాలి అంతే నేను కోరుకునేది. నాకు బాబు పుట్టాడు, ఆ బాబు ఫ్యూచర్ చూడాలి, నాది చూడాలి. ఏదైనా సార్ మీరే చేయండి.